హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనందరికీ ఎంతగానో ఇష్టమైన చింతపండు పులిహోర ఈ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి ఈ కొలతలతో చింతపండు పులిహోర అనేది ప్రిపేర్ చేశారంటే ఆ టేస్ట్ అదిరిపోద్దండి. అంతకన్నా ముందు మీరు ఒక చిన్న పని చేసి పెట్టండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అలా అయితే మన ఛానల్ని ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూసారా, నేను చింతపండు వచ్చేసి 100 గ్రామ్స్ వరకు తీసుకున్నాను అండి. ఈ చింతపండు అనేది నేను వేడి నీళ్ళలో నానబెట్టానన్నమాట. మనకి గుజ్జు తీసుకోవడానికి వేడి నీళ్ళు అయితే కరెక్ట్గా చింతపండు అనేది బాగా నానిపోయి దానిలో ఉన్న గుజ్జు అంతా పెట్టుకొచ్చేస్తానమాట. చాలా త్వరగా అనేది నానిపోతుంది. అందుకోసమని చెప్పేసి మీరు ఈ చింతపండు అనేది వేడి నీళ్ళలో ఇలా నానబెట్టుకోండి. అలానే ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి. చివరిన ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలా చింతపండులో ఉన్న గుజ్జు అంతా బయటకు తీసేసుకుని దానిలో ఉన్న డస్ట్ అంతా వంచేసుకుని వాటర్ అనేది వేరే గిన్నెలోకి తీసుకున్నా అండి. ఇక్కడ నేను చింతపండు ఇంకా ఉడకపెట్టడం కోసం అని చెప్పేసి పచ్చిమిరపకాయలని ఇలా మధ్యలోకి కట్ చేసి పెట్టుకున్నాను అండి. 4-5 పచ్చిమిరపకాయలను అయితే యాడ్ చేసుకున్నాను. అలానే కొద్దిగా అల్లం ముక్కలను కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. ఇలా పచ్చిమిరపకాయను అల్లము ఇలా చింతపండు పులుసులో ఉడికితే ఆ టేస్టే వేరండి. చాలా బాగుంటుంది అనమాట. ఈ పులుపు అనేది మిరపకాయకి పట్టి మిరపకాయ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. అలానే ఇక్కడ నేను 1 స్పూన్ వరకు పసుపు అనేది యాడ్ చేసుకున్నా అండి. దీనిలోకి నేను కొద్దిగా సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకుంటా అనమాట. ఇక్కడ నేను సాల్ట్ అనేది పులుపుకి సరిపడినంత మాత్రమే యాడ్ చేస్తున్నాను అండి. మిగతాది నేను రైస్లో యాడ్ చేసుకుంటాను అనమాట. ఇలా ఒకసారి కలుపుకుని ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేసుకోవటమేనండి. ఇక్కడ నేనైతే స్టవ్ మీద పెట్టేశాను కదండి. ఇదిగోండి, ఈ విధంగా అయితే చింతపండు మనకి ఉడికిపోతుంది అనమాట. మనకి బాగా చిక్కగా పేస్ట్ లాగా రెడీ అయిపోవాలి. ఇలా పచ్చిమిరపకాయలను అల్లము యాడ్ చేశాను కదా, ఇలా అడగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఏ మాటకు మాట చెప్పాలండి, చింతపండు పులిహోర అయితే ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అంటారా, ఇంకా మాటలు లేవన్నమాట. అంత బాగుంటుంది. మీలో ఎంతమందికి చింతపండు పులిహోర అంటే ఇష్టమండి? నాకు తెలుసు, మన తెలుగు వాళ్ళకి ఏంటి, ఎవరికైనా సరే చింతపండు పులిహోర ఇష్టం లేని వాళ్ళు ఉండరు కదండి. అలానే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూసారా, నాకైతే చింతపండు పులుసు అనేది బాగా రెడీ అయిపోయిందనమాట. ఇలా రావాలన్నమాట మనకి చింతపండు పులుసు, అప్పుడే పులిహోర అనేది బాగా టేస్ట్గా ఉంటుంది. ఇంకా నేనైతే ఇక్కడ స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవటమేనండి. ఇక్కడ నేను ఒకటి చెప్పాలి, వేరుశనగ గుళ్ళు యాడ్ చేశానండి. కొద్దిగా గుళ్ళు అనేది ఈ పులుసులో యాడ్ చేసుకుంటే పులుపులుగా బాగుంటుంది. ఇంకా నేను అక్కడితో స్టవ్ అయితే ఆఫ్ చేశాను కదా. ఇంకా మనమైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమేనండి. మనకి చింతపండు పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇలా ఒకసారి ప్రిపేర్ చేయండి. ఇది అనేది 1 వీక్ వరకు కూడా నిల్వ ఉంటుంది అనమాట. ఇక్కడ చూసారా, నేను చింతపండు పులుసు అనేది పక్కన పెట్టేసుకుని పులిహోర ప్రిపేర్ చేయడం కోసం అని చెప్పేసి కొద్దిగా జీడిపప్పు తీసుకున్నానండి. అలానే క్యారెట్ ఇలా తురుముకుని పక్కన పెట్టుకున్నాను ఒక ప్లేట్లోకి. పచ్చిమిరపకాయలు 4-5 వరకు మధ్యలోకి కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే తాలింపు కోసం అని చెప్పేసి కరివేపాకు, కొత్తిమీర, అల్లము ఇవైతే రెడీ చేసి పెట్టుకున్నా అండి. మనం పులిహోర ప్రిపేర్ చేసినప్పుడు దానిలోకి కొత్తిమీర తురుము అనేది చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇక్కడ నేను తాలింపు కోసం అయితే ఒక బాండీ పెట్టుకున్నా అండి. మనందరికీ తెలిసిందే కదా, ప్రతిదీ దినుసులు నేను యాడ్ చేసి చూపించలేదు. ఇక్కడ ఏమేమైతే యాడ్ చేశానో అవన్నీ చూపిస్తానండి. ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకుని నేను బాండీ పెట్టుకుని దానిలోకి పులిహోర తాలింపు చేసుకోవడానికి తాలింపు దినుసులన్నీ యాడ్ చేశానండి. అలానే జీడిపప్పు, పచ్చెనగపప్పు ఇవన్నీ అండి. మనకి జీలకర్ర, ఆవాలు, వేరుశనగ గుళ్ళు, పచ్చిమిరపకాయలు, అల్లము ఇలా మనకి ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ కూడాను నేను తాలింపు కోసం అని చెప్పేసి యాడ్ చేసుకున్నా అనమాట. ఇక్కడ మనకి తాలింపు అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా మనమైతే స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవటమే. ఇది స్టవ్ అయితే ఆఫ్ చేసుకుని ఈ బాండీ కింద పెట్టుకోవడమే. ఇక్కడ చూసారా, నేను స్టవ్ పైన అయితే వేడివేడిగా రైస్ అయితే కడిగి పెట్టేశానండి. మనకి రైస్ అనేది ఆల్మోస్ట్ ఉడికిపోతుంది. ఇలా ఉడుకుతున్నప్పుడు కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. రైస్ అనేది శుద్ధగా ఉండకుండా పొడి పొడులాడుతుంది అనమాట ఇలా ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటే. ఇక్కడ నాకు రైస్ అయితే ఉడికిపోయింది కదండి, దీనిలో ఉన్న గంజ అనేది వంపేసుకుని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవడమే అనమాట. రైస్ అనేది మగ్గిన తర్వాత ఇక్కడ నేనైతే దీనిలో ఉన్న గంజ అనేది వంపేస్తాను. మన నాకైతే రైస్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. ఇదిగోండి, వేడివేడిగా రైస్ అనేది ఒక ప్లేట్లోకి, ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను. దానిలోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదండి చింతపండు గుజ్జు అనేది వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. మనం ఇక్కడ చింతపండు గుజ్జు యాడ్ చేసేటప్పుడు మనం ఒకసారి కొద్దిగా చెక్ చేసుకుంటూ యాడ్ చేసుకోండి. లేదంటారా పులుపు ఎక్కువ అయిపోయింది అనమాట. ఇక్కడ చూసారా, ఈ విధంగా అంతా కలిసే విధంగా మనం రైస్లోకి చింతపండు గుజ్జు అలానే సాల్ట్ సరిపోయే విధంగా కలుపుకుని దాని తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న
తాలింపు ఉంది కదండి, ఆ తాలింపు అయితే యాడ్ చేసేయాలన్నమాట. నిజం చెప్తున్నా అండి, ఏ మాటకా మాట చెప్పుకోవాలి. చింతపండు పులిహోర అయితే చాలా టేస్ట్గా కుదిరింది. ఒకసారి అయితే ఈ విధంగా మీరు ట్రై చేయండి, మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా, ఒకసారి అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునండి. ఈ విధంగా నేను చింతపండు పులిహోర అయితే రెడీ అయిపోయిందండి. తాలింపు కూడా వేసుకుని చక్కగా కలుపుకోవడమే. ఇక్కడ ఒకసారి మీరు ఉప్పు అనేది చెక్ చేసుకోవాలన్నమాట. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. మనం తీసుకున్న క్వాంటిటీకి చింతపండు పులుపు అలానే సాల్ట్ మొత్తం సరిపోయితే నాకు కరెక్ట్గా సరిపోయిందండి, నేను తీసుకున్న క్వాంటిటీకి. అలానే మనం ఆల్రెడీ తురుము పెట్టుకున్నాం కదా క్యారెట్ అనేది, ఇక్కడ క్యారెట్ కూడా పులిహోరలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. అలానే కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని అంతా కలిసే విధంగా కలుపుకోవటమే అండి. మన నోటికి ఎంత టేస్ట్గా ఉండే తిన్నా కొద్దీ తినాలనిపించే చింతపండు పులిహోర అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది ఈ రెసిపీ, అయితే మీరు ట్రై చేస్తారు అనుకుంటున్నా. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి, చివరిన ఒక చిన్న లైక్ అలానే చిన్న కామెంట్ అయితే చేసేయండి. అంతే అండి ఈ రోజుకి నా వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఓకే అండి, బాయ్.